హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మెంతి పులావ్ ఈ మెంతి పులావ్ని చాలా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా నేను కుక్కర్లో ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ లేదా గీని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక రెండు లేదా మూడు లవంగాలు ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ షాజీరా ఒక యాలుక్కాయి అలాగే ఒక మూడు మరాఠీ మొగ్గని యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను ఒక పెద్ద టేబుల్ స్పూన్ అన్ని బఠానీల్ని ముందుగా నానబెట్టుకున్న బఠానీ యాడ్ చేసుకోవాలి లేకపోతే ఫ్రెష్ బఠానీ ఉంటే అవే యాడ్ చేసుకోండి అవే బాగుంటాయి ఇలాగ రెండు మెంతి కూర కట్టెలని నీట్గా వాష్ చేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని మెంతి కూరని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మెంతి కూరని ఫ్రై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇందులో ఒక టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారము ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఈ రైస్ని వాటర్ లేకుండా ముందు రైస్ని యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా మంచి అరోమా వచ్చేంత వరకు రైస్ విరగకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి కుక్కర్ కాబట్టి వాటర్ తక్కువ సరిపోతుంది అదే మీరు విడిగా డైరెక్ట్గా గిన్నెలో కనుక కుక్ చేసుకునే పని అయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కుక్కర్ ని పట్టి రెండు లేదా అవసరమైతే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రాణించుకొని ఆపేయాలి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన ఉంచేయాలి టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి చక్కగా రైస్ బాగా పొడి చక్కగా బాగా మంచి సువాసనతో బాగా వచ్చింది మెంతి కూర వాడటం వల్ల మనకి మెంతి అనేది ఆకు అనేది చేదు అనేది అస్సలు రాకుండా చాలా చాలా రుచిగా ఉంది చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా మనకి ఏ కూర చేసుకోవాలో తెలియనప్పుడు ఏదైనా రైస్ వెరైటీగా కావాలి అన్నప్పుడు ఇలాగ మెంతి పులావ్ని ట్రై చేయండి మీ కనుక మా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్